मत कर्म कृन मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यस्माम् येति पांडवा पांडवा పాండవా, నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తిశ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. శ్రీ గంగాధర శాస్త్రి గారు 6 సంవత్సరాలు తపస్సు చేసి సంపూర్ణమైనటువంటి భగవద్గీతను మళ్ళీ ప్రపంచ జాతులకు అందరికీ అందించాలని ఒక తపనతో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మాకు వినిపించడం జరిగింది. ఆ విశ్వరూప సందర్శనం ఆ ఘట్టాన్ని వింటున్నప్పుడు ఆ స్వామి యొక్క దర్శనాన్ని మా అందరికీ కూడా ఆత్మానుగతంగా అందించి మమ్మల్ని కూడా ధన్యులు చేశారు. ఇది చాలా అద్భుతమైన అపురూపమైనటువంటి విషయం. ఆధునిక కాలంలో భగవద్గీతను కేవలం ఎవరో విషాదంలో ఉన్నప్పుడు ట్రాజడీలో ఉన్నప్పుడు వినిపించేటటువంటి గీతంగా మారుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈరోజున ఆధునిక కాలానికి వ్యక్తిత్వ వికాస కేంద్రాల పేరిట ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి భగవద్గీతను మించినటువంటి వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదు. అంత గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు దానికి మించింది మరి ఏది లేదు అనేటటువంటి దాన్ని నిరూపిస్తూ ఇవాళ మానవుడి యొక్క జీవితం నలిగిపోతూ ఉంది. మానవ జీవితం నలగడానికి కాదు ఉన్నది, ఈ భూమి మీద మానవుడు మాధవుడై వెలగడానికి అనే భగవద్గీత యొక్క అంతఃసూత్రాన్ని నేటి జాతికి అందించడానికి వారు చేసినటువంటి కృషి చాలా అద్భుతమైనటువంటిది. నేను ఎక్కడో విన్నాను, శాస్త్రజ్ఞులు ఆనాటి శ్రీకృష్ణుడి యొక్క ఒరిజినల్ గొంతుని తిరిగి మళ్ళీ రికార్డు చేసేటువంటి ప్రయత్నంలో విన్నారని నేను ఎప్పుడో పేపర్లో చదివాను. అంత ప్రయాస అక్కరలేదేమో అనిపించింది. ఆనాటి శ్రీకృష్ణుడి యొక్క గొంతు ఇలాగే ఉండేదా అనిపించేటట్లుగా గంగాధర శాస్త్రి గారికి తన గాత్రాన్ని ఎంతో అద్భుతంగా ఇక్కడ వినిపించడం జరిగింది. చాలామంది తమకు భగవంతుడు ప్రసాదించినటువంటి గొంతుని ఏ డబ్బింగులకో మరొక దానికో అసలేనటువంటి పాటలు పాడటానికో వినియోగించుకుంటున్నారు. తానుకు భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి గాత్రాన్ని ఈ విధంగా సద్వినియోగం చేస్తూ జాతిని భగవద్గీత ద్వారా మళ్ళీ తిరిగి మేలుకొల్పడానికి అతను చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది. వారిని అభినందించడానికి నిజంగా నాకు మాటలు కూడా చాలడం లేదు. Shanti.